హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవన్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మన వర్క్షాప్కి హార్లీ డేవిక్సన్ 750cc వెహికల్ అయితే చిన్న కంప్లైంట్కి అయితే వచ్చింది. సో కంప్లైంట్ ఏంటంటే యాక్సిలేటర్ కంప్లైంట్ మీద వచ్చిందనమాట. సో యాక్సిలేటర్ ఓపెన్ చేయాలి అంటే దీనికి ట్యాంక్ కింద అయితే ఉంటుంది అనమాట. సో అది మనం ఓపెన్ చేయాలని చెప్పేసి యాక్సిలేటర్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తుంటే నాకు ఒక ప్రాబ్లం అనేది ఫైండ్ అవుట్ అయ్యింది. సో అదేంటనేది గ్రిప్ దగ్గర చేయడం వల్ల ప్రాబ్లం అనేది రెక్టిఫైర్ అయిపోయింది. సో లేదు, అది కానీ రెక్టిఫైర్ అవ్వలేకపోతే తప్పనిసరిగా సీటు ట్యాంక్ డోర్లన్నీ ఓపెన్ చేయాలి. సో సీట్ ఎలాగో ఓపెన్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం అనేది లేదు. సో కంపల్సరిగా ట్యాంక్ అనేది తిప్పాల్సి వస్తుంది. సో ట్యాంక్ ఇప్పినప్పుడు మటు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ కార్పొరేటర్ కాబట్టి ట్యాంక్ కింద సిస్టమేటిక్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంటుంది. సో బిఫోర్ అయితే ఒకసారి నేను ఓపెన్ చేసి చెక్ చేశాను. ఆ యాక్సిలేటర్ కేబుల్ లింకప్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ట్యాంక్ కిందే ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో వర్క్ అనేది సింపుల్గా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రాబ్లం అనేది మేజర్ అనేది లేదన్నమాట. సో దీనివల్ల మనకి టైం సేవ్ అయింది, రెండోది కస్టమర్కి కూడా అమౌంట్ అనేది ఛార్జెస్ అనేది తగ్గుతుంది అన్నమాట ఫ్రెండ్స్. అయితే ఈ బండిలో ఒక చిన్న ప్రత్యేకత ఉంది, ఇది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం కూడా నేను ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ హార్లీ డేవిడ్సన్కి ఏంటంటే ఇది ఏదైనా సరే ఇది బెల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ బైక్కి చైన్ సిస్టమ్ అనేది ఉండదు, సో బెల్ట్ మీదే ఉంటుంది అన్నమాట. సో ఈ బెల్ట్ మనం ఇంకేంటంటే చైన్ అనుకోండి ఆయిల్ స్ప్రే అనేది మెయింటైన్ చేయాలి. ఈ బెల్ట్ కాబట్టి మనకి అలాంటి మెయింటైన్ చేసే అవకాశం అయితే లేదన్నమాట. సో ఈ బెల్ట్ లూజ్ అయిపోతే టైట్ చేసుకోవడం కామన్. సో అన్ని బళ్ళకి ఏ విధంగా మనం టైట్ చేస్తామో అదే విధంగా చేయాలి. అయితే ఫ్రెండ్స్, ఈ బెల్ట్ చాలా కేర్ఫుల్గా వాడాలి. బెల్ట్ డ్యామేజ్ అయినట్లయితే దీని రేటు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ బెల్ట్ ఖరీదే కేవలం 47,000. చూసారా, బండి అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. జస్ట్ ఒక్క టెస్ట్ వేస్తే ఫినిష్.